एनवीआर ज्वेलर्स वारी धनत्रयोदशी दीपावली सेल दिव्य कांतल दीपावली कोसम स्वर्ण कांतल ऑफर लो धनत्रयोदशी दीपावली वेला 916 हॉलमार्क हेचयूआईडी केंपुलु पच्चल आभरणाल पाई 0% वैल्यू एडेड मरियु प्रति ग्राम बंगारु आभरणाल पाई 100 रूपायलु गोप्प तग्गिंपु सादा आभरणाल पाई 3% विजय नुंडि प्रारंभम इंटरनेशनल लैब सर्टिफाइड VVS1EF डायमंड्स 1 कैरेट 53,999 रूपायल नुंडि प्रारंभम మీ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం 999 గోల్డ్ ప్లాన్స్ కుబేర లక్ష్మి ప్లాన్ అండ్ స్వర్ణ లక్ష్మి ప్లాన్స్ కలవు ఎన్విఆర్ జ్యువెలర్స్ గోల్డ్ డైమండ్ అండ్ ప్లాటినం హోల్సేల్ జ్యువెలరీ షోరూమ్ సెకండ్ ఫ్లోర్ జై హింద్ కాంప్లెక్స్ ఎఫ్ఎం ప్లాజా గవర్నర్పేట విజయవాడ 2 ప్రొప్రైటర్ ఎన్ బాలు బిటెక్ సెల్ నంబర్ 9166126916 వాళ్ళ కొడుకు ఆయన కలిసి ప్రతి దాంట్లో కమిషన్లే ప్రతి దాంట్లో తిని ఎదుటోల మీద అబద్ధాలు ఎలా చెప్పాలనేది ఇతని దగ్గరే నేర్చుకోవాలి మాయ ఎలాగా ఏం చెప్తే ఎట్లాగా అని చెప్పేసి ఈరోజు ఏదైతే భూముల దాని మీద వివాదాల మీద కానీ దొంగ స్టాంపుల మీద కానీ ఇవన్నీ కూడా చేసింది ఎవరు చేశారు ఎవరు చేశారో ఈరోజు ప్రజలందరికీ తెలుసు ఈయన మాయ మాటలతోటి ఎవరైతే చేశారో వాళ్ళు నాశనం అయిపోతారు ఇవన్నీ కూడా దొంగ మాటలు దొంగ పద్ధతులు చెప్పి చెప్పి అబద్ధాలు ఇన్ని సంవత్సరాల నుంచి అబద్ధాలు ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు ఇంకా కూడా అబద్ధాలు చెప్పుకుంటా ఈరోజు మేయర్ వాళ్ళ భర్త ఆ మేయర్ పెట్టేసి మేయర్ కూడా క్లియర్గా చెప్తా ఉంది మేము విత్డ్రా అవుతామని చెప్తుంది అసలు ఎందుకు చేసుకున్నారు ఎందుకు విత్డ్రా అవుతున్నారు నువ్వేం చేస్తున్నావు నీకెంత కమిషన్లు ఇచ్చారు కమిషన్లు రాజు నువ్వు మీ కొడుకు ఏం చేశాడో అందరికీ తెలుసు ఇక్కడ నీ ఇష్టారాజ్యంగా దోచుకొని అదేమంటే నేను బ్రిడ్జికి 40 లక్షలు నా సొంత డబ్బులు ఇచ్చా పెన్షన్లు నా సొంత డబ్బులు ఇచ్చా సొంత డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి నీకు అసలు ఏం చేస్తే వచ్చేది నీకు అంటే ప్రజలకు తెలియదా ఇక్కడ ఉండే జనాలకు తెలియదా నోరు తెరిస్తే పచ్చబద్ధాలు మాట్లాడటం పచ్చబద్ధాలు చెప్పటం ఏందో లేకపోతే నన్ను కావాలని చెప్పేసి మా అబ్బాయిని అంటున్నారంట ఎవరికి పట్టింది ఇంతమంది ఉన్నారు ఎవరన్నా కావాలని అంటారా ఒక పని కూడా చేయలేదా పని చేయవయ్యా అంటే ఎదుటివాళ్ళ మీద బురద జల్లటమా నిన్నటి నుంచి వస్తున్నా మళ్ళా నిన్న కూడా మాట్లాడతాడు బ్రిడ్జి మీద తీసుకున్నారు లేకపోతే ఇవాళ మాట్లాడతాడంట ఏంది మాట్లాడేది మొన్న కూడా చెప్పాం కదా మనం గుడికి రమ్మన్నావు గుడికి వస్తానని చెప్పాం కదా నువ్వు లేవు ఇవాళ వచ్చావు గుడికి వెళ్దాం లేదా దేవుడి దగ్గర ప్రమాణం చేద్దాం లేదా కాంట్రాక్టర్ని పిలిపిస్తాను మాట్లాడతాం నీ ఇష్టారాజ్యంగా పదే పదే అబద్ధాలు ఆడటం నువ్వు దోచుకొని నీ ఇష్టారాజ్యంగా చేసి ఇవాళ వ్యవహారం చేసి మొత్తం వైఎస్ఆర్ చిన్న చిన్న వాళ్ళందరిని అరెస్ట్ చేసి పైన ఉండే వాళ్ళందరిని ఏమో వదిలేసి నువ్వు అక్కడ ఒత్తిడి చేస్తా నువ్వు వేపించాను అంటావు సిట్ నువ్వు వేపించి కమిటీ వేసినవి ఇవన్నీ ఎందుకు వచ్చినాయి వేసిన వాళ్ళని మార్పిస్తున్నావు నువ్వు బయటికి రాకుండా ఒత్తిడి చేస్తున్నావు పైకి చేసేది ఒకటి జనాల్లో మాట్లాడేది ఒకటి ఇవన్నీ కూడా ఒకరోజు ఆపుతావు 2 రోజులు ఆపుతావు 3వ రోజు వరుసగా వస్తాయి ఒక్కొక్కటి ప్రయారిటీ ప్రకారంగా ఎవరెవరు ఏదేది ఇన్వాల్వ్ అయ్యారో అన్నీ తెలుస్తాయి నువ్వు ఎన్ని వేగ్గా మాట్లాడినా ఎన్ని చేసినా మొత్తం తీస్తాం మేము కూడా ఇంక అదే పనిలో మేము డివిజన్ వైజ్గా ఎక్కడెక్కడ ఏ పనులు జరిగినాయి ఏం చేశారా అనేది కూడా మొత్తం కూడా మేము ఇరు పార్టీలను కలిసి దీని మీద పోరాడతాం నీ అవితీరి చుట్టాలన్నీ కూడా ఈరోజు అన్నీ కూడా తీస్తామని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం ఈరోజు నవాజీ వాళ్ళది ఒక ముస్లిం మతను దుబాయ్లో వాళ్ళ బ్రదర్ ఉంటే వాళ్ళు వచ్చేసి ఇక్కడ పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీసు వాళ్ళ ముందే 12 కోట్లకు బేరాలాడతారా దాని వెనకాల ఎవరున్నారో తెలియదా వాడు నితిన్ రెడ్డి ఎవరు మీ కొడుకుతో 24 గంటలు తిరిగేవాడు తెలియదా నీకు నువ్వు మళ్ళీ నాశనం అయిపోతారు ఎవడైతే చేశాడో నాశనం అయిపోతారో నువ్వేం మాట్లాడతావు జనాలను ఎట్లా నమ్మిద్దామని మోసం చేద్దాం అనుకుంటున్నావా అంతకుముందేమో నీళ్ళు లేకపోతే నేను పోటీ చేయనన్నావు ఇప్పుడేమో పట్టాలు లేకపోతే నేను పోటీ చేయనంటావు మళ్ళీ మాయ మాటలు ఏ చెప్పడమే జరిపోయాయి జనాలకి చూసి చూసి జనాలు కూడా విసుకెత్తిపోయారు ఇవన్నీ కూడా ఏదేది ఉందో మొత్తం లోడతాం మొత్తం తీస్తాం ఎక్కడెక్కడ ఎంతెంత వచ్చినాయో కూడా మొత్తం ఉన్నాయి అన్నీ కూడా ఇంకా ఈ దీంట్లో కూడా స్టాంప్ దాంట్లో కూడా ఎవరెవరు ఉన్నారో అవి కూడా ఎవిడెన్స్ తోటి మాట్లాడకూడదని చెప్పి మేము మాట్లాడలా ఎవరెవరు ఉన్నారో మాకు తెలుసు కాకపోతే ఎవిడెన్స్ పెట్టుకొని మాట్లాడాలని చెప్పేసి మేము మాట్లాడుతున్నాం
నిన్న ఊర్లో వాళ్ళు పోయేసి కంప్లైంట్ ఇస్తే నీకు అది తెలవదు, నువ్వేమో కంప్లైంట్ ఇయలేదు అయ్యి బ్రాహ్మలయ్యి కాబట్టేసి దాని కూడా లేకపోతే మేము గవర్నమెంట్కి ఇప్పిస్తానని చెప్పమంటావు. వాళ్ళ భూములు వాళ్ళు 100 సంవత్సరాల నుంచి ఆడ వ్యవసాయం చేసుకుంటుంటే నువ్వు ఇప్పించేదేంది దానికి? నువ్వు ఎలా ఇప్పిస్తావు, గవర్నమెంట్కి ఇప్పిస్తానంటావు? ఏదో నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేది, లేకపోతే వాళ్ళు ఎవరో నాశనం అవుతారనేది ఏదో మాయ మాటలు చెప్తే జనాలు నమ్ముతారు అనుకున్నావా? జనాలు ప్రజలందరూ కూడా పూర్తిగా తెలుసు ఏంది నీ పరిస్థితి ఏంటి. నువ్వు ఇదివరకు ఎట్లా ఉండేవాడు, ఇప్పుడు ఎట్లా ఉన్నావో నీకు పూర్తిగా అన్నీ తెలుసు, జనాలే తెలుసు, అన్నీ కూడా తెలుస్తావు. మేము కూడా ప్రజల్లోకి వెళ్తాం, ప్రజల్లో నువ్వు చేసిన పనులు కానీ అంతకుముందు మేము చేసిన పనులు కూడా ఇవన్నీ కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్తాం. దానికెళ్ళి ఉమ్మడిగా పోరాడి ఖచ్చితంగా ఏదేది జరిగినాయి అన్నీ కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్తామని చెప్పి కూడా తెలియజేస్తాం. రమ్మంటే సాయిబాబా గుడికి కానీ ఎక్కడికి రమ్మంటే అక్కడికి మేము రావడానికి సిద్ధంగా ఉన్నా. నువ్వు చేసే అన్ని పిచ్చి పనులు చేసి ఎదుటోళ్ళ మీద రుద్ది అమాయక ఫేసులు పెడితే ఇక్కడ ఎవడు నమ్మేవాడు లేడు, అది గుర్తుపెట్టుకోండి. ఇంటికాడు